అత్యాధునిక టెక్నాలజీతో చర్మం హెయిర్ మార్పిడి చేసే క్లినిక్ సేవలు విశాఖలో అందుబాటులోకి వచ్చాయి. విశాఖ రామ్నగర్లో అత్యాధునిక టెక్నాలజీ సకల సదుపాయాలతో ఏర్పాటు చేసిన కాస్మెటిక్ నూతన బ్రాంచ్ను ప్రారంభించామని సంస్థ ఫౌండర్ తేజ వినోద్ తెలిపారు. 9 సంవత్సరాలకు పైగా డెర్మటాలజీలో అనుభవం ఉన్న సంస్థ ఫౌండర్ డాక్టర్ తేజ వినోద్ ఆధ్వర్యంలో కాస్మెటిక్ స్కిన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ 3వ బ్రాంచ్ని రామ్నగర్లో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాస్మెటిక్ను ప్రారంభించి కేవలం 3 ఏళ్ల వ్యవధిలోనే 3 బ్రాంచ్లను ప్రారంభించి 5,000కు పైగా పేషెంట్స్ జీవితాల్లో స్కిన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్వీసులను సేవలను అందించామన్నారు. అతి సాధారణ ధరలతో అన్ని సేవలను ప్రజలకు అందిస్తూ 3వ శాఖను రామ్నగర్లో ప్రారంభించడం ద్వారా కాస్మెటిక్ ఒక కొత్త మైలురాయిని చేరుకుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అవంతి, డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ శ్రావ్యకృష్ణ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సింధూరా పంచకర్ల తదితరులు పాల్గొన్నారు. అపోలోలో కూడా కన్సల్టెంట్ గా చేస్తున్నారు. పిఎం పాలెం బ్రాంచ్ లో ఇంకా నుంచి చీఫ్ డాక్టర్ డాక్టర్ శ్రావ్య గోపాలపట్నం బ్రాంచ్ కి చీఫ్ డాక్టర్, మిమ్స్ లో ట్రైన్డ్ సోషల్ టేక్ ఓవర్ గోపాలపట్నం బ్రాంచ్, సింధు సాయి సింధూర మన ఇక్కడికి డైటీషియన్. సో ఫుడ్ అండ్ అదే మన తీసుకునే డైట్ లైఫ్ స్టైల్ కూడా ఇట్ హ్యాస్ అ వెరీ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఆన్ స్కిన్ అండ్ హెయిర్ హెల్త్. ఇంకా మీరు అన్నట్టు హెయిర్ తేజ వినో, ఫౌండర్ ఆఫ్ కాస్మెటిక్ క్లినిక్స్ అండ్ సో షీస్ డాక్టర్ అవంతి, కోఫౌండర్ ఆఫ్ కాస్మెటిక్ క్లినిక్స్. సో దిస్ ఇస్ ఆర్ 3rd branch అండ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్, 2 branches సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఈరోజు 3rd branch స్టార్ట్ చేస్తున్నాం. ముందున్న 2 branches అవుట్స్కట్స్లో ఉన్నాయి, లైక్ మధురవాడ అండ్ గోపాలపట్నం. నౌ మా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి సిటీలో కూడా అందుబాటులో తీసుకురావాలని సిటీలో 3rd branch స్టార్ట్ చేయడం జరిగింది. సో మా స్ట్రెంగ్త్ ఏంటి అంటే అండ్ అందరికీ ఇప్పుడున్న కండిషన్స్కి అందరికీ స్కిన్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా అవసరం, బట్ అందరికీ అఫోర్డబుల్ రేంజ్లో లేవు. చాలా స్కిన్ ట్రీట్మెంట్స్ అనేవి చాలామందికి చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్స్. సో ఇక్కడ మన దగ్గర కాస్మెటిక్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్, అంటే ట్రీట్మెంట్ క్వాలిటీ ఎక్కడా తగ్గకుండా అఫోర్డబుల్గా అఫోర్డబుల్ రేంజ్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో మెయిన్ ఏంటి అంటే ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే అది లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ఆప్షన్స్ పేషెంట్స్కి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పేషెంట్ క్యాన్ ఆప్ట్ ఏది తీసుకోవాలి, ఏ రేంజ్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి అని. సో అది ఒకటి. అండ్ మా ఇంకొక స్ట్రెంగ్త్ ఏంటి అంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్. అండ్ ఇప్పుడు మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మేమందరం జిప్మర్లో ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళం. సో జిప్మర్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా. సో అది మా సెకండ్ స్ట్రెంగ్త్ అండి.